ఇంకెవరైనా పిలిస్తే మాత్రం నేను కాదనను. అయినా దాన్ని ఎవరు పిలుస్తారులే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అత్తయ్య గారు. ఏంటత్తయ్య గారు అలా చూస్తున్నారు? కోడలి పిల్ల చూడముచ్చటగా ఉంటేను చూస్తున్నాను. పదండి. పదమ్మా. రండి. ఆగా కుడికాలు లోపల పెట్టి పదమ్మా. మా అత్తయ్య గారు. నమస్కారం. నమస్కారం బామ్మా. నమస్కారం అమ్మా. మా వారు. నమస్కారం అండి. మా మరిది గారు. నమస్తే బాబు. నమస్కారం అండి. ఇల్లు చాలా బాగుంది సుభాష్ణి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిగో పెళ్ళికొడుకు వస్తున్నాడు. రా పార్థు. మా అబ్బాయి పార్థు. మా అమ్మాయి కీర్తన. కూర్చో. పార్థు తనే పెళ్ళికూతురు. హాయ్, దిస్ ఇస్ పార్థు. హాయ్, దిస్ ఇస్ మనోజ్ఞ. అమ్మగారు తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి. మా అమ్మాయి ఫారెన్లో ఎంబీఏ చేసింది. మా అబ్బాయి కూడా ఎంబీఏ ఫారెన్లోనే చేశాడండి. మనోజ్ఞ ఫైనాన్స్లో డిప్లొమా కూడా చేసిందండి. అవునా? వెరీ గుడ్. మా పార్థుకి ఫైనాన్స్ అంటే చాలా ఇష్టం. వాడు కూడా డిప్లొమా చేశాడు. అంటే ఇద్దరు టేస్ట్లు ఇంచుమించు ఒకటేనన్నమాట. నాకు జాస్మిన్ స్ప్రే అంటే చాలా ఇష్టం. తనకు కూడా అది ఇష్టమైతే బాగుంటుంది. ఎక్కడి నుంచో మల్లెపూల వాసన వస్తుంది. మీ అమ్మాయి కూడా సంబంధాలు చూస్తున్నారా? లేదండి. మా బంధువుల అబ్బాయి ఒకతను ఉన్నాడు. అతను కూడా ఫారెన్ రిటైర్డ్. మీరు కావాలనుకుంటే ఆ సంబంధం చూడొచ్చు. లేదండి, ఇంకో రెండేళ్ల వరకు తనకి పెళ్లి చేసే ఉద్దేశం లేదు. రెండేళ్ల తన జాతకం ప్రకారం ఇంకో రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తే మంచిదని జ్యోతిష్యుల వారు చెప్పారు. రెండేళ్ళంటే ఏముందిలేండి, ఇట్టే తిరిగి వచ్చేస్తాయి. అవునవును, ఇట్టే తిరిగి వచ్చేస్తాయి. ఈవిడ గారికి నా పెళ్లి గురించి ఎందుకో. ఆ అమ్మాయితో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి బాబు. మళ్ళీ వీడికి ఎలర్జీ మొదలైనట్టుంది. జలుబు చేసినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ. హా.
ఇన్ఛార్జ్. ఏంటండి బాబు అలా వెళ్ళిపోతున్నాడు? అది యుఎస్ కాలేదైనా మాట్లాడాలేమో, వచ్చేస్తాడు. ఇట్స్ ఓకే.